This conference will now be recorded. Hi, welcome back. So, previous session lo, in a task edaithe undo adi vaatlu discuss chesam kada. Now, we will go to the next topic, support and resistance. Trading lo support and resistance anedi chala important key and thing. Ee roju session anedi చాలా ఇంపార్టెంట్, డోంట్ మిస్ దిస్. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి కానీ మీరు పర్ఫెక్ట్గా స్టడీ చేయగలిగితే ఆల్మోస్ట్ సక్సెస్ వచ్చేసినట్లేనండి, ఆల్మోస్ట్. ఓకే, ఎస్. ఒక ఇన్వెస్టర్కి, ట్రేడర్కి అయితే ఇంకా ఎక్కువ కావాలి, ఒక ఇన్వెస్టర్ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే సగం ట్రేడింగ్ జరిగిపోతున్నట్లే. ఓకే, ఇంకా కొన్ని అదర్ పారామీటర్స్ ఉంటాయనుకోండి, బట్ చెప్తున్నా. ఓకే, సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్. అండ్ నిన్న మిమ్మల్ని అందరూ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పడానికి రీజన్ కూడా, మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం అనేది. ఓకే, బిఫోర్ టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, వీ విల్ ఫస్ట్ లెర్న్ వాట్ ఈజ్ సపోర్ట్ అండ్ వాట్ ఈజ్ రెసిస్టెన్స్. జనరల్గా మన సోషల్ లైఫ్లో కూడా మనం ఈ వర్డ్స్ వాడుతుంటామండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే వర్డ్స్. మనం ఎప్పుడైనా ఏదో, నేను పలానా టైంలో ట్రబుల్స్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ వచ్చి సపోర్ట్ చేశాడు, అలాగే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, స్లాబ్ వేస్తున్నప్పుడు కిందన సపోర్ట్ పోల్స్ వేస్తున్నారు. ఓకే, అలాగే నేను కింద పడిపోతుంటే ఒక అతను వచ్చి, ఒక పెద్ద ఆయన వచ్చి నాకు పడిపోకుండా సపోర్ట్ చేశారు. అంటే ఇదేంటిది సపోర్ట్? ఏదైనా సరే ఒక లెవెల్ దాటి ఇంకా కిందకి పడిపోకుండా ప్రొటెక్ట్ చేసేది సపోర్ట్. తెలుగులో అయితే మద్దతు అంటాం, పేపర్లో అప్పుడప్పుడు చూస్తుంటారు ఉరికి మద్దతు ధర 1200 రూపాయలుగా ప్రకటించింది ప్రభుత్వం అని. అంటే మద్దతు ధర అంటే ఏంటంటే, ఏ వ్యాపారి అయినా సరే అంతకంటే తక్కువకి రైతు దగ్గర అడగకూడదు, అది మినిమం ప్రైస్ అన్నమాట, అది అంతకంటే తక్కువకు వెళ్ళకూడదు అన్నమాట. సో అది మద్దతు ధర, రైట్? అలాగే రెసిస్టెన్స్ అంటే ఏంటి? మనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో చూడండి, టీవీల్లో వీటిల్లో రెసిస్టర్స్ అని అంటారు. అంటే పవర్ సప్లై ఒక లెవెల్ దాటి ఇంకా ఎక్కువ సప్లై అయిపోకుండా చూస్తుంది రెసిస్టర్, అంటే విచ్ రెసిస్ట్స్ అన్నమాట. అంటే ఒక లెవెల్ దాటి ఇంకా ఎక్కువ అక్కడ సప్లై జరగకుండా రెసిస్ట్ చేస్తుంది అది. సో దట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్, రెసిస్టర్. ఓకే, సో సపోర్ట్ అనేది ఒక లెవెల్ దాటి కిందకు పడకుండా చూసేది సపోర్ట్ అయితే, ఒక లెవెల్ దాటి పైకి వెళ్లకుండా చూసేది రెసిస్టెన్స్. దాన్నే ఇక్కడ మనం ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కూడా సేమ్ అప్లై చేస్తాం. ఓకే, సపోజ్ మీరు ఒక హౌస్ లో ఉన్నారు, ఒక ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారనుకోండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు మీ కింద ఉన్న ఫ్లోర్ ఏదైతే ఉందో అది మీకు సపోర్ట్, అంటే మీరు కిందకి వెళ్ళిపోకుండా ఆ ఫ్లోర్ మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. అదే కానీ మీకు పైన ఉన్న సీలింగ్ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్. ఓకే, అందువల్లనే సపోర్ట్ ని మనం ఫ్లోర్ అని కూడా అంటాం. అయితే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? వై షుడ్ వి ఇంటిగ్రేట్ దిస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఇన్ టు అవర్ ఫైనాన్షియల్ లైఫ్? అవసరం ఏంటి? ఎందుకంటే నిన్న ఆల్రెడీ అనుకున్నాం మనం ప్రీవియస్ సెషన్లో, ట్రేడర్స్ ఆర్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్. అక్కడున్న ఎమోషన్స్, అక్కడున్న సెంటిమెంట్స్ అన్నీ ఇక్కడికి క్యారీ అవుతుంటాయి. ఓకే, సో నిన్న ఒకటి ఏదైనా జరిగితే మళ్ళీ ఈరోజు అదే లెవెల్కి మన మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోయి ఉండిపోతుంది, అంతకంటే దాని బియాండ్ ఆలోచించదు అది. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డజన్ అరటిపళ్ళను 50 రూపాయలకు కొన్నాను అనుకోండి. ఈరోజు మళ్ళీ అరటిపళ్ళ దగ్గరికి వెళ్ళిన అతను, ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక డజన్ అరటిపళ్ళు అడిగాను అనుకోండి, అతను 60 రూపీస్ అడిగాడు అన్నాడు అనుకుందాం. ఏమంటాను నేను, నిన్న 50 రూపాయలకు తీసుకున్నాను అయ్యా, 50 రూపాయలకు ఇవ్వు అంటారు. అంటే నా మైండ్ సెట్ 50 రూపీస్కి ట్యూన్ అయిపోయింది, అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి నా మనసు ఒప్పుకోదు. అతను 55 రూపీస్ ఇమ్మన్నా సరే, నిన్న ఆల్రెడీ 50కి తీసుకున్నాను, 50కి ఇస్తావా ఇవ్వవా, ఇస్తే చెప్పు లేదంటే వెళ్ళిపోతానని బండి స్టార్ట్ చేసేస్తాం.
ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ 5 రూపీస్. 5 రూపీస్ ఇక్కడ మ్యాటర్ కాదు. రేపు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏదైనా అక్కడ దగ్గర ఎవరైనా ఉంటే 10 రూపీస్ వేస్తాం మేము, అది వేరే ఇష్యూ. కానీ ఇక్కడ ఎందుకంటే యువర్ మైండ్ సెట్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ ఫర్ దట్ ప్రైస్, అంటే దట్ ఈజ్ రెసిస్టెన్స్ అనమాట. అది అంటే ఒక లెవెల్ దాటి ఇంకా అంతకంటే పైకి మిమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. అలాగా వ్యాపారి కూడా మీరు 40 రూపాయలకి అడిగాడు అనుకోండి, ఎవడు తను ఒక ఫిక్స్డ్ ప్రైస్ పెట్టుకున్నాడు, సపోర్ట్ ప్రైస్ 50 రూపీస్ అని, బార్గెయిన్ కోసం ఎక్స్ట్రా చెప్తాడు అంతే. సో ఫైనల్గా తను అక్కడికి వచ్చే ఫిక్స్ అవుతాడు, ఎందుకంటే తన మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది 50 రూపీస్కి సపోర్ట్ అతనికి. మనకి అదే 50 రూపీస్ రెసిస్టెన్స్. ఓకే, సో అదైతే ఏదుందో సేమ్ సైకాలజీ ఇక్కడ మనకి ఫైనాన్షియల్ మార్కెట్లో కూడా అప్లై అవుతుంది. ఎలాగూ, ఒకసారి ఎస్బీఐ 300 రూపాయల వరకు కిందకి పడి అక్కడి నుండి పైకి వెళ్ళింది, సెకండ్ టైం మళ్ళీ 300 రూపాయలు అలాగ కిందకు వస్తుంది అనుకోండి, మళ్ళీ 300 రూపాయల దగ్గరికి వచ్చేసరికి ఓకే ఒకప్పుడు ప్రైస్ ఇక్కడ నుండి బౌన్స్ అయ్యింది, ఈ మారు కూడా మళ్ళీ అక్కడ నుండే బౌన్స్ అవుతుందేమో అనే ఒక డౌట్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు లోయెస్ట్ ప్రైస్ అది, ఆ ప్రైస్కి మళ్ళీ వచ్చింది, అక్కడ నుండి బౌన్స్ అయింది, కాబట్టి దిస్ టైం కూడా అలాగే మళ్ళీ బౌన్స్ అవ్వచ్చు. నేను అలాగే ఆలోచించాను, మీరు అలాగ ఆలోచించారు, ఇంకొకరు ఇలాగ ఆలోచిస్తున్నారు, అంటే ఇంకా కిందకి పడదేమో, ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోతుందేమో, ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ నుండే బౌన్స్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే బౌన్స్ అవుతుందేమో. అందరూ అలాగ అనుకున్నప్పుడు ఏం చేస్తాం, బై చేయడం మొదలు పెట్టాం అనుకోండి, అందరం బై చేస్తుంటే ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఎప్పుడైతే పెరిగిందో ప్రైస్ పైకి వెళ్తుంది, అకార్డింగ్ టు ద ఆస్క్ ప్రైస్ అండ్ బిడ్ ప్రైస్. గుర్తుపెట్టుకోండి, ఆల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, 1-to-1. ఓకే, సో అప్పుడు ప్రైస్ పైకి వెళ్ళడం మొదలు పెడుతుంది. అంటే ఏం జరిగింది ఇక్కడ, ప్రైస్ ఏం ఊరికినే వెళ్ళట్లేదండి, బికాస్ ఆఫ్ హ్యూమన్ టెండెన్సీ, హ్యూమన్ సైకాలజీ. అందరము కూడా ఇంక ఇక్కడ నుండి కిందకి పడదేమో, ప్రైస్ పైకి వెళ్తుందేమో అనుకుంటున్నాం కాబట్టి అది పైకి వెళ్తుంది అంతే. అది తప్ప ఊరికే ప్రైస్ పైకి కిందకి మూవ్ అవ్వదు. వి నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ అండి. ప్రైస్ ఊరికే మూవ్ అవుతుందండి, సమ్ వన్ హ్యాస్ టు మూవ్. అయితే సమ్ వన్ ఎవరు ఏ విధంగా చేస్తారనే దాన్ని బట్టి దాని తరకు మొమెంటం ఆధారపడి ఉంటుంది. ఓకే, అయితే ఈ సపోర్ట్ని మనం ఏ విధంగా ఇక్కడ ఐడెంటిఫై చేయాలి? స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి చూసుకున్నట్లయితే, వెన్ యాడింగ్ 2 or more low points, దట్ ఈస్ కాల్డ్ సపోర్ట్. ఓకే, అంటే ఒకప్పుడు ఇప్పుడు 300కి వచ్చింది అనుకున్నాం కదా, ఒక లో ఉంది కదా, ఆ లోని ఎక్స్టెండ్ చేస్తే, అంటే ఆ లో చూసుకుంటే అది సపోర్ట్ అనమాట, ఒక పాయింట్ అది. ఓకే, అంటే ప్రీవియస్ సిగ్నిఫికెంట్ లో ఆఫ్ ద ప్రైస్ యాక్ట్స్ యాజ్ సపోర్ట్. ఇప్పుడు అనుకున్నాం ఆల్రెడీ 300 రూపీస్, ఒకప్పుడు అది సిగ్నిఫికెంట్గా ఉంది అది. ఓకే, సో సపోర్ట్ లెవెల్స్ ప్రివెంట్ ద మార్కెట్ ఫ్రమ్ మూవింగ్ ద ప్రైస్ టు డౌన్వర్డ్. ప్రైస్ టెండ్స్ టు బౌన్స్ ఫ్రమ్ సపోర్ట్ మోర్ టైమ్, ప్రైస్ రెస్పెక్ట్ సపోర్ట్ ఏరియా, ద స్ట్రాంగర్ ద సపోర్ట్. అంటే ఆ సపోర్ట్ అనేది ఎంత ఆబ్వియస్గా ఉంటే, ఎంత క్లియర్ కట్గా ఉంటే అంత క్లియర్గా ఉంటుంది. కన్ఫ్యూజ్ ఉంది అనుకోండి, ఓకే కొంతమంది బై చేద్దామా కొంతమంది సెల్ చేద్దామా అనుకుంటుంటారు, సో దట్ అది ఎటువైపైనా మూవ్ అవ్వచ్చు. ఆబ్వియస్గా కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే చాలా వరకు అందరు మైండ్ సెట్స్ బై చేయడానికి ప్రిపేర్ అయిపోతారు, సో దట్ ప్రైస్ విల్ మూవ్. ఓకే, హౌఎవర్ వన్స్ ప్రైస్ బ్రేక్స్ ద సపోర్ట్ ఇట్ ఈస్ లైక్లీ టు కంటిన్యూ అంటిల్ ఇట్ ఫైండ్స్ అనదర్ సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ కూడా ఒకసారి క్విక్గా చూసేద్దాం, సేమ్ అప్లైస్. ఓకే, రెసిస్టెన్స్ అంటే సీలింగ్, సేమ్ వెన్ యాడింగ్ 2 or more హై పాయింట్స్ ఇట్స్ రెసిస్టెన్స్, ప్రీవియస్ సిగ్నిఫికెంట్ హై ఆఫ్ ద ప్రైస్ యాక్ట్స్ యాజ్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ ప్రివెంట్ ద మార్కెట్ ఫ్రమ్ మూవింగ్ ప్రైస్ టు అప్వర్డ్, ప్రైస్ టెండ్స్ టు బౌన్స్ ఫ్రమ్ రెసిస్టెన్స్ more time, price respects resistance area, the stronger the resistance. However, once price breaks the resistance, it is likely to continue until it finds another resistance level. ఏంటిది లాస్ట్ పాయింట్, సపోర్ట్ లో కూడా అనుకున్నాం ఇక్కడ కూడా. ఇప్పుడు ముందు అనుకున్న పాయింట్ ప్రకారమే చూసుకుందాం, సపోర్ట్ అనేది ప్రైస్ కిందకి పడనివ్వదు, రెసిస్టెన్స్ అనేది ప్రైస్ పైకి వెళ్ళనివ్వదు. సపోర్ట్ 300 రూపాయలు ఒకప్పుడు లోయెస్ట్,
380 రూపాయలు ఒకప్పుడు హైయెస్ట్ అనుకుందాం. అంటే ఇంకా తరాలు జనరేషన్స్ టుగెదర్ ఎస్బీఐ పైకి కిందకి పైకి కిందకి 300 380 మధ్యలోనే మూవ్ అవుతుందా? 300కి వచ్చిన ప్రతిసారి పైకి వెళ్ళడం, 380 టచ్ అయిన ప్రతిసారి కిందకి పడితే ఇక్కడ టూ క్వశ్చన్స్. ఒకటో క్వశ్చన్ ఏంటి, జనరేషన్స్ టుగెదర్ ప్రైస్ మరి మారదా? 300 380 మధ్యలోనే అలా నడుస్తుంటుందా? ఇది ఒకటో క్వశ్చన్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకోటి ఉంది, 100% సపోర్ట్ సపోర్ట్గా యాక్ట్ చేస్తే ఎప్పుడూ బ్రేక్ అవ్వకపోతే, 100% రెసిస్టెన్స్ రెసిస్టెన్స్గా పనిచేస్తే ఎప్పుడూ బ్రేక్ అవ్వకపోతే అందరూ సపోర్ట్ దగ్గర కొనాలనుకుంటారు. అందరూ కొనాలనుకుంటే అమ్మిన వాళ్ళు ఎవరు? ఓకే, అలాగే రెసిస్టెన్స్ దగ్గర అందరూ సెల్ చేయాలనుకుంటారు, అందరూ సెల్ చేయాలనుకుంటే అమ్మిన వాళ్ళు ఎవరు? ఇంక లిక్విడిటీ ఉండదు అలాగనుకుంటే. ఒక వ్యక్తి ఇది సపోర్టు ఎంతకంటే కిందకి పడదు అని అనుకున్నప్పుడు అదే టైంలో మీకు మీరు బై ఆ కారణంగా మీరు బై చేయాలనుకుంటే మీకు సెల్ చేసే వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే ఈ సపోర్ట్ బ్రేక్ అవుతుంది అని అతనికి అనిపించినప్పుడు మాత్రమే అతను సెల్ చేస్తాడు. దెన్ ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్ విల్ బి కంప్లీటెడ్ అండ్ యువర్ బయ్యింగ్ విల్ హ్యాపెన్. ఎవరో ఒకరు వచ్చి అక్కడ ఆ ఏరియాలో అమ్మకపోతే, ఇప్పుడు ఎస్బీఐ 300 అంటున్నాం, అందరం బై చేస్తే సెల్ చేసే వాళ్ళు ఎవరు? ఎవరో ఒకరు 300 లెవెల్ బ్రేక్ అయ్యి ఇంకా కిందకు పడుతుందని నమ్ముతున్నారు అన్నమాట. సో దట్ ప్రైసెస్ వాళ్ళు సెల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటి, 300 కంటే కింద ఎప్పుడో ఒక 250 లెవెల్ ఉంది అమ్మకు, ఆబ్వియస్ లెవెల్. ఈ 300 లెవెల్ బ్రేక్ అయ్యిందంటే నెక్స్ట్ 250కి వెళ్ళిపోద్ది, ఇదంతా ప్రాఫిటే కదా నాకు అనే కాన్సెప్ట్లో వాళ్ళు అమ్ముతుండొచ్చు. అలాగే రెసిస్టెన్స్, ఒకవేళ 380 అనుకున్నాను, దానిపైన ఒకవేళ 400 ఉందేమో, ఆఫ్కోర్స్ ఇప్పుడు లైఫ్ టైం హైలో ఉందనుకోండి, లేదు కానీ చెప్తున్నా, ఒకవేళ 400కి వెళ్తుందని అనిపించే వ్యక్తి అనుకుంటాడు, రెసిస్టెన్స్లో బై చేస్తాడు. అందరూ సెల్ చేయాలనుకుంటే బై చేసే వాళ్ళు ఎవరు? అయితే ఇక్కడ ఎవరి తాలూకా ప్రిడిక్షన్ విన్ అయితే వాళ్ళు మళ్ళీ ఆ ట్రేడ్లో విన్ అవుతారు. అంటే ఎవ్రీవేర్ వెన్ యూ వాంట్ టు బై సమ్ వన్ ఈ హ్యాస్ టు సెల్, సమ్ వన్ ఈజ్ సెల్లింగ్. వెన్ యూ వాంట్ టు సెల్ సమ్ వన్ ఈజ్ బయింగ్ అంటే మీకు కౌంటర్ పార్టీ మీకు కౌంటర్ వేలో ఆలోచిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఎవరి ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే వాళ్ళు మాత్రమే విన్ అవుతున్నారు, గుర్తుపెట్టుకోండి సార్ ఇది. ఐఎమ్ నాట్ టాకింగ్, ఇక్కడ ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్లు ఆలోచించకండి, అసలు ట్రేడింగ్ కాన్సెప్ట్ ఎలా నడుస్తుందో ఒకసారి జస్ట్ థింక్ యాక్చువల్లీ. ఓకే, నేను గుర్తుపెట్టుకోండి, ఐ రిపీట్, నేను బై చేస్తున్నాను అంటే సమ్ వన్ ఈజ్ సెల్లింగ్ అంటే అతనికి ఏదో ఒక ఐడియా ఉండుంటుంది. నేను సెల్ చేస్తున్నాను అంటే సమ్ వన్ ఈజ్ బయ్యింగ్ అంటే అవతల వ్యక్తికి ఏదో ఒక ఐడియా ఉంది. ఇక్కడ నా తాలూకా ఎనాలిసిస్ కరెక్ట్ అయ్యి నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే నా తాలూకా ట్రేడ్ గెలుస్తుంది, ఐ విల్ మేక్ మనీ. నాకంటే అతను బెటర్ వేలో ఆలోచిస్తే, బెటర్ వేలో ఎనాలిసిస్ చేస్తే, బెటర్ వేలో ప్రిడిక్ట్ చేయగలిగితే అతని ట్రేడ్ విన్ అవుతుంది, సో దట్ ఐ విల్ లూజ్ మనీ. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది, హూ థింక్స్ ఇన్ ఏ బెటర్ వే హీ విల్ విన్. ఓకే, అలాగని నాట్ ఆల్వేజ్ అండి, ఆల్వేజ్ కాదు, రిపీట్, బెటర్ వేలో ఆలోచించిన ప్రతిసారి ప్రతి ఒక్కరు విన్ అయిపోరు. ఓకే, కానీ ఇక్కడ పెర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. మనం ఒక 10 ట్రేడ్లు వేసాం, 10 ట్రేడ్లు వేస్తే 6 విన్ అయ్యమ్మా గ్రేట్, 4 పోనీయండి, వచ్చే నష్టమేం లేదు. ఆఫ్ కోర్స్ మనీ మేనేజ్మెంట్లో ఇంకా వేరేది డిస్కస్ చేస్తాం, ఆ మనీ మేనేజ్మెంట్ ప్రకారం కానీ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ అండ్ మనీ మేనేజ్మెంట్ మీరు మిక్స్ చేస్తే 10లో మనం ఏం 6 విన్ అవ్వక్కర్లేదండి, 3 ట్రేడ్లు విన్ అయినా చాలు, ఇవి మీరు బ్రేక్ ఈవెన్కి వచ్చేస్తారు. 4 ట్రేడ్లు విన్ అయితే మీరు ప్రాఫిట్లో ఉంటారండి, అకార్డింగ్ టు అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ మనీ మేనేజ్మెంట్ని మనం దానికి యాడ్ చేయగలిగినట్లయితే 10 out of 10 trades 4 విన్ అయితే చాలు, అంతకు మించి మనకు అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి సార్, ఫస్ట్ సెషన్లో వీ టాక్డ్ అబౌట్ వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద లాసెస్, లూజింగ్ ట్రేడ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గేమ్, పార్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ అని అనుకున్నాం. సో ఇప్పుడు నేను చెప్తున్నాను, 10లో 4 ట్రేడ్లు విన్ అయ్యి 6 లాస్ అయినా సరే వచ్చి నష్టం లేదు, స్టిల్ యూ విల్ బి ఇన్ ప్రాఫిట్, రైట్? అందువల్ల ఎప్పుడు కూడా లాస్ గురించి ఆలోచించకండి. ఎంతసేపు మనం ఆలోచించాల్సింది ఏంటంటే
ఎంత బెటర్గా మనం ఆలోచిస్తున్నాం అనే పాయింట్ మీదే ఉంటుంది. హియర్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. టుడే మార్నింగ్ ఐ హ్యావ్ అటెండెడ్ ఫర్ ఎ మీటింగ్. ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ బిఎన్ఐ, బిజినెస్ నెట్వర్క్ ఇండియా ఇంటర్నేషనల్, రైట్? బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయ్యింది. అందులో విసిపి అని ఒకటి చెప్పారండి, విజిబిలిటీ, క్రెడిబిలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ. అది బిజినెస్ గురించి చెప్పింది. యాక్చువల్గా ఐ థాట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. నాకు ఒక ట్రేడ్ ఆపర్చునిటీ కనిపించాలంటే దానికి కావలసిన విజిబిలిటీ ఉందా లేదా? నాకు అక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ కనిపించాలి, విజిబిలిటీ ఉండాలి ఆపర్చునిటీకి. ఎస్, ఐఆమ్ ద రైట్ ఆపర్చునిటీ అని నాకు అది కనిపించాలి. క్రెడిబిలిటీ, అకార్డింగ్ టు మై అనాలిసిస్ దిస్ ఈస్ ద రైట్ వన్ అని నాకు అనిపించాలి. క్రెడిబిలిటీ నాకు ఉండాలి. ఈ విజిబిలిటీ ప్లస్ క్రెడిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిటబిలిటీ. దట్స్ వాట్ ఐ లెర్న్ టుడే, విచ్ ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ సిన్స్ లాంగ్ టైమ్, బట్ ఐ డోంట్ నో దట్ యాక్చువల్లీ. ఓకే, సో విజిబిలిటీ ప్లస్ క్రెడిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిటబిలిటీ. సో కంప్లీట్లీ చేంజ్ యువర్ యాటిట్యూడ్ లైక్ దిస్. ఒక ఆపర్చునిటీ, జనరల్గా నేను ఎప్పుడు అంటుంటాను, నా ప్రీవియస్ వీడియోస్ చూసినా సరే మీకు తెలుస్తుంటుంది, ఒక ట్రేడ్ ఆపర్చునిటీ మీరు కనిపించాలంటే విత్ ఇన్ 3 సెకండ్స్లో మీకు కనిపించాలి అంటాను నేను. అంతకంటే ఎక్కువ పడుతుంది అంటే ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ ట్రేడ్. సో విజిబిలిటీ అది చూసేసరికి టక్ మనం మన కళ్ళకు కనిపించాలి, ఐఆమ్ హియర్ అని. ఓకే, అండ్ అకార్డింగ్ టు అవర్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్, ఇంకా అదర్ అనాలిసిస్, అదర్ పారామీటర్స్ ప్రకారం దానికి ఆ క్రెడిబిలిటీ కూడా ఉందనుకోండి, ఆబ్వియస్లీ ఇట్స్ ఎ ప్రాఫిటబుల్ ట్రేడ్, రైట్? సో దిస్ ఈస్ వాట్ ఐ లెర్న్ టుడే. ఆల్రైట్, యా. సో ఇది అందువల్ల ఏంటంటే, వెన్ ఎవర్ ఐ వాంట్ టు బై సమ్వన్ ఈస్ సెల్లింగ్, అతనికి ఒక ఏదో ఒక ఐడియా ఉండుంటుంది. సో దట్ అతని తాలూకా అనాలిసిస్ బాగుంటే అతను విన్ అవుతాడు, నా తాలూకా అనాలిసిస్ బాగుంటే నేను విన్ అవుతాను. సో దట్ ఐ నీడ్ టు డెవలప్ మై సెల్ఫ్ ఇన్ దిస్ విజిబిలిటీ అండ్ క్రెడిబిలిటీ ఏరియాస్, రైట్? సో నెక్స్ట్, ఈ లాస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెన్ ప్రైస్ బ్రేక్స్, ఎందుకు బ్రేక్ అవుతుంది, సపోర్ట్ ఎందుకు బ్రేక్ అవుతుంది, లేదంటే రెసిస్టెన్స్ ఎందుకు బ్రేక్ అవుతుంది. దానికి అరటిపల్లి ఎగ్జాంపులే అనుకున్నాం కదా, నిన్న నేను 50 రూపీస్ పెట్టుకున్నాను కాబట్టి ఈ రోజు కూడా 50 రూపీస్కి కొనాలని నేను అనుకుంటున్నాను, అందుకంటే ఎక్కువ పెట్టడానికి నా మైండ్ సెట్ ఒప్పుకోవట్లేదు. కానీ పొద్దున్న నేను బయటకు వచ్చిన మా మిస్సెస్ చెప్తారు, వచ్చేటప్పుడు ఈవినింగ్ వచ్చేటప్పుడు ఒక డజన్ అరటిపళ్ళు తీసుకురండి అని. పనిగట్టుకుని ఆవిడ చెప్పారు కదా అని, వీడు ఇక్కడ 50 రూపీస్ కంటే సిక్స్టీకి తగ్గిన అంటున్నాడు, ఏం చేయమంటావు అని ఫోన్ చేస్తాను నేను. ఫోన్ చేసినప్పుడు షీ విల్ టెల్ మీ, రేపు ఏదో ఇంట్లో పూజ ఉంది, ఎలాగైనా తీసుకురండి అని చెప్తారు ఆవిడ. సో ఐ నీడ్ టు బై, దిర్ ఇస్ నో ఆప్షన్. అంటే నా రెసిస్టెన్స్ లెవెల్ 50 రూపీస్ని బ్రేక్ చేసి ఇప్పుడు నేను 60 రూపీస్ కొనాల్సిందే 50 నుండి, ఎందుకంటే రేపు పూజ ఉందంటే మా ఇంట్లో పూజ చేస్తున్నట్లు అందరి ఇళ్ళలో పూజ చేస్తుంటారు కదా. అంటే నిన్న కొనాల్సిన అవసరం లేని వాళ్ళు ఈరోజు కొనడం మొదలు పెట్టారు. సో దట్ డిమాండ్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్. అంటే బయట ఎక్కడ అరటిపళ్ళు దొరకట్లేదేమో, అందుకని ఆ సెల్లర్ ఏం చేశాడు, ఇంకా ఎక్కువ, కొద్దిగా ఎక్కువ రేటు కొనుంటాడు, అందువల్ల నిన్న ఇచ్చిన రేటుకి తను అమ్మలేడు. బట్ ఇక్కడ ఏమైంది, నా రెసిస్టెన్స్ నేను బ్రేక్ చేసి 50 రూపీస్ లెవెల్ని బ్రేక్ చేసి ఐ బాట్ అట్ 60 రూపీస్. అలాగే సెల్లర్ కూడా నైట్ 9 అయిపోయింది అనుకోండి, ఆ 50 దగ్గర ఉండడండి, 40కో 30కో వచ్చేస్తాడు, ఎందుకంటే ఇంకా ముందున్నంత డిమాండ్ లేదు. ఇప్పుడు మార్కెట్ మీద, రోడ్డు మీద జనాలు లేరు, ఇప్పుడు తగ్గిపోతున్నారు, ట్రాఫిక్ తగ్గిపోతుంది. సో ఎవరో ఒకరు వచ్చి కొంటారనే ధైర్యం పోతుంది తనకి. సో మళ్ళీ రేపటికి సరుకు మళ్ళీ ఫ్రెష్గా ఉండాలనుకుంటే హీ విల్ క్లీన్ ఇట్ ఆఫ్. సో 7 వరకు నేను 50కి తగ్గను అనుకున్న వ్యక్తి నౌ 9 అయ్యేసరికల్ ఏం చేస్తాడంటే ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసి 40 రూపీస్కి వస్తాడు. 10 అయ్యింది అనుకోండి, 30 రూపీస్కి వస్తాడు. లాస్ట్లో 11 o'clock ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు 20 రూపీస్కి నిచ్చేసి వెళ్ళిపోతాడు. అంటే గ్రాడ్యువల్లీ హీఈస్ బ్రేకింగ్ హిస్ సపోర్ట్ లెవెల్స్. ఎంతమందికి గుర్తుందండి, టమాటోలు కేజీ 80 రూపాయలకు కొన్నారు, 5 రూపాయలు టమాటోలు కేజీ 80 రూపాయలకి ఎంతమంది కొన్నారు? డిమాండ్ అండ్ సప్లై. ఎప్పుడు టమాటోలు 20 రూపాయలకే కొంటామా? బ్రేక్ అవుతుంది, నెక్స్ట్ 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 కొత్త హైలు ఫామ్ అవుతుంది, 80 రూపీస్ వరకు కూడా కొన్నాం.
రైట్. అందువల్ల సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఆర్ ఆట్ టు బి బ్రోకెన్, ఇది సెకండ్ పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సపోర్ట్ అనేది ప్రైస్ కిందకి పడకుండా చూస్తుంది, రెసిస్టెన్స్ అనేది పైకి వెళ్లకుండా చూస్తుంది, బట్ నాట్ 100% ప్రాబబిలిటీ. అది ఒక రూల్ అయితే. సెకండ్ రూల్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఆర్ ఆట్ టు బి బ్రోకెన్. అక్కడ డిమాండ్ పెరిగినప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది, సప్లై పెరిగినప్పుడు సపోర్ట్ బ్రేక్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ రూల్. ఇంకొకటి ఉంది, వన్స్ ద సపోర్ట్ ఈజ్ బ్రోకెన్ ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్. వన్స్ ద రెసిస్టెన్స్ ఈజ్ బ్రోకెన్ ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ సపోర్ట్. అది ఎలాగూ దానికి అనుకున్నాం కదా, మీరు థర్డ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారనుకోండి, కింద మీది ఏదైతే ఫ్లోర్ ఉందో అది మీకు సపోర్టు, సీలింగ్ అనేది రెసిస్టెన్స్. కొద్దిగా స్టెప్స్ నుండి కిందకి వెళ్ళి మీ కింద ఇంటికి వెళ్ళారనుకోండి, ముందు మీరు ఏదైతే సపోర్ట్ అనుకున్నారో ఆ ఫ్లోర్ ఇప్పుడు సీలింగ్, అది రెసిస్టెన్స్. పై ఫ్లోర్కి వెళ్ళారనుకోండి, సెకండ్ ఫ్లోర్కి, మీరు ఇంతకు ముందు ఏదైతే సీలింగ్ రెసిస్టెన్స్ అనుకున్నారో దట్ బికెమ్ సపోర్ట్ నౌ, అది ఫ్లోర్ అయింది. అది అంటే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఒక్కసారి సపోర్ట్ బ్రేక్ అయితే ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ ఒకసారి బ్రేక్ అయిందంటే ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ సపోర్ట్. ఇది థర్డ్ రూల్ అండి. ఈ మూడు రూల్స్ మీదే మొత్తం మార్కెట్ ట్రేడింగ్ అంతా జరుగుతోంది, గుర్తుపెట్టుకోండి సార్. వీటిని ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ని కీ ఏరియాస్ అంటాం. అంటే ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మనకు అక్కడే కనిపిస్తాయి, హై వాల్యూమ్స్ లో ట్రేడింగ్ జరిగేది కూడా ఆ ఏరియాస్ లో మాత్రమే ఉంటుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాస్. వీటిల్ని ఐడెంటిఫై చేయడంలోనే మన తాలూకా సక్సెస్ అంతా ఆధారపడి ఉంటుందండి. ఎంత పెర్ఫెక్ట్ గా మనం ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేయగలుగుతామో అంత ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ప్రాబబిలిటీ, ఆల్వేజ్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ప్రాబబిలిటీ. మంచి స్ట్రాటజీ అయితే 70% ప్రాబబిలిటీ ఉంటుందండి, అంతేగాని 100% ప్రాబబిలిటీ అనేది ఎక్కడా ఉండదు. ప్లీజ్ లిజన్, ఆల్వేజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్, ఐఎమ్ కంటిన్యూస్లీ ట్రయింగ్ టు ట్యాప్ ఆన్ యువర్ యాటిట్యూడ్ లెవెల్స్. ఓకే, ఇంతకు ముందు ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఒక్క లాస్ వచ్చినా భరించలేను, ఎవ్రీ ట్రేడ్ మస్ట్ బి ఎ విన్నింగ్ ట్రేడ్ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ నాట్ రైట్. ఓకే, అంటే నేను బై చేశాను అంటే ఇంకొకరు సెల్ చేశారు, నాకు అక్కడ లాస్ వచ్చిందని కంటే నాకంటే బెటర్ వేలో అవతల వ్యక్తి ఆలోచించి ఉండాలి. సో ఇప్పుడు అతను నెక్స్ట్ టైం మళ్ళీ అవతల వ్యక్తిని బీట్ చేయాలంటే అతనికంటే బెటర్ వేలో నేను ఆలోచించాలి. ఐ నీడ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఓకే, సో వన్స్ సపోర్ట్ ఈస్ బ్రోకెన్ ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్, వన్స్ రెసిస్టెన్స్ ఈస్ బ్రోకెన్ ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ సపోర్ట్. ఇదిగోండి, ఇది చార్ట్ లో మనం ఇలాగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్లు డ్రా చేసుకుంటాం, కానీ ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు నెక్స్ట్ వస్తుంది ట్రెండ్ లైన్ అనేది. ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఇది సపోర్ట్ లెవెల్ అండి. అగైన్ ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఇక్కడ చూడండి, అంటే ఇది ప్రీవియస్ హై, ఇది ఆబ్వియస్ గా హై కనిపిస్తుంది కదా. ఈ హై ఏదైతే ఉందో ప్రైస్ ఇక్కడ నుండి కిందకు వచ్చింది, వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నప్పటికల్లా ట్రేడర్స్ అంతా అలర్ట్ అయిపోతారు, ఓ ఇక్కడ ఏదో ప్రీవియస్ ప్రైస్ ఇక్కడ నుండి బౌన్స్ అయ్యింది, ప్రైస్ కిందకి, ఇక్కడ మళ్ళీ బౌన్స్ అవుతుందేమో, కిందకి పడుతుందేమో అని కొద్దిగా ఆలోచిస్తారు ట్రేడర్స్. కానీ ఇక్కడ ఏమైంది అంటే దిస్ ఇస్ కాల్డ్ రెసిస్టెన్స్, అంటే ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉందో దట్ యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్ ఎట్ దిస్ జోన్, బట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యింది. వన్స్ దిస్ రెసిస్టెన్స్ ఇస్ బ్రోకెన్, ఒకవేళ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైనా లెఫ్ట్ సైడ్ ఉంటే అంతవరకు వెళ్ళొచ్చు, లేదంటే ఇదే హై అనుకుంటే ఇంకెంతవరకు అయినా వెళ్ళొచ్చు, విడుకుంటున్నాం. బట్ ఒకవేళ వెనక్కి వచ్చినట్లయితే దిస్ రెసిస్టెన్స్ వన్స్ బ్రోకెన్ విల్ యాక్ట్ యాజ్ సపోర్ట్, అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినట్లయితే బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి, రైట్. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆల్రెడీ దిస్ లెవెల్ యాక్టెడ్ యాజ్ సపోర్ట్. చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ చూసుకుంటే, ఈ గ్రీన్ క్యాండిల్లో దిస్ రెసిస్టెన్స్ హ్యాస్ బీన్ బ్రోకెన్,
అయితే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ లోనే బ్రేక్ అయింది కదా, ఈ క్యాండిల్ లోనే బ్రేక్ అయింది కదా. నేను ఈ క్యాండిల్ బ్రేక్ అయింది ఎందుకు అంటున్నాను అంటే, దట్ క్యాండిల్ హ్యాస్ టు బి క్లోజ్డ్ అబోవ్ దిస్ రెసిస్టెన్స్ లెవెల్, అప్పుడు మాత్రమే దానికి క్వాలిఫికేషన్ వస్తుంది బ్రేక్ అయినట్లు. ఎందుకంటే జస్ట్ ఇలా వచ్చి కిందకు వచ్చేసినట్లయితే అది ఫ్రేక్ బ్రేక్ అవుట్ కింద కౌంట్ చేస్తాం. అంటే దానికి అంత సత్తా లేదనమాట ఆ క్యాండిల్కి ఈ లైన్ బ్రేక్ చేసేది. ఫైనల్లీ ఈ గ్రీన్ క్యాండిల్లో బ్రేక్ చేసి పైన క్లోజ్ అయ్యింది. ఓకే, సో నౌ వీ కన్సిడర్ దిస్ యాజ్ అ బ్రేక్అవుట్. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళి ఏమైంది, ఇలా వచ్చింది. ఇక్కడ దీన్ని టచ్ అయ్యి మళ్ళీ ఆ లైన్ టచ్ అయ్యి మళ్ళీ బౌన్స్ అయ్యింది చూడండి. అంటే ఇమ్మీడియట్లీ యాజ్ సూన్ యాజ్ దిస్ హై, చూడండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, దిస్ హై యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్ హియర్. వన్స్ దిస్ రెసిస్టెన్స్ హ్యాస్ బిన్ బ్రోకెన్, ఇమ్మీడియట్లీ యాక్టెడ్ యాజ్ సపోర్ట్ అండ్ వెంట్ అప్. క్లియర్? మూడు రూల్స్ ఇందులో ఉన్నాయండి, హై, రెసిస్టెన్స్, బ్రోకెన్, వన్స్ బ్రోకెన్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్. సింపుల్ త్రీ రూల్స్ ఇక్కడే ఉన్నాయి. లేదు అనుకోండి, ప్రైస్ ఎప్పుడు ఇది సపోర్ట్ అనుకుంటే ఇది రెసిస్టెన్స్ అనుకుంటే, జనరేషన్స్ టుగెదర్ 100 ఇయర్స్ 1000 ఇయర్స్ ఈ రెండు లైన్ల మధ్యలోనే ప్రైస్ మూవ్ అవుతుండాలి. నో, ఇట్ కెనాట్ బి డన్, రైట్? సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పినవి ఇక్కడ మళ్ళీ ఉన్నాయి. సపోర్ట్ ఈజ్ నాట్ ఆల్వేస్ సపోర్ట్, శ్రీనివాస్ గారు చెప్పారు. సపోర్ట్ అంటే ఇంక బ్రేక్ చేయదు అనుకుని అందరూ సపోర్ట్ దగ్గర బై చేసేయాలని చూడొద్దు. తర్వాత సార్ మీరు చెప్పారు అది కిందకి పడిపోయింది. నో, వన్స్ సపోర్ట్ లెవెల్ బ్రేక్స్ ఇట్ యాక్ట్స్ యాజ్ నియర్ రెసిస్టెన్స్. సేమ్ వే రెసిస్టెన్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ రెసిస్టెన్స్, ఇట్ టెండ్స్ టు బ్రేక్. వన్స్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్స్ ఇట్ యాక్ట్స్ యాజ్ నియర్ సపోర్ట్. ఓకే, సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్. ఓకే ఓకే, రేపు ట్రెండ్స్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే డైరెక్ట్ గా లైవ్ లో చార్ట్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఏంటనేది. నేను జీసీఐ లోనే డ్రా చేస్తున్నాను, చూద్దాం ఇక్కడే. సపోజ్ నిఫ్టీ ప్రస్తుతానికి డైలీ టైం ఫ్రేమ్ లో చార్ట్ ని అనాలిసిస్ చేద్దామండి, తర్వాత లోవర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. ఆ టైం ఫ్రేమ్ గురించి డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు లోవర్ టైం ఫ్రేమ్స్ లోకి వెళ్దాం. ప్రస్తుతానికైతే హౌ మచ్ హిస్టరీ వీ హ్యావ్ టు టేక్ ఫర్ డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. గుడ్ క్వశ్చన్ సార్. నార్మల్గా చెప్పాలనుకుంటే నేను ఇక్కడ ఇందాక ఎవరో లెవెల్ 4లో జూమ్ ఇన్ చేసినప్పుడు వద్దు, జూమ్ 3లోనే పెట్టండి జూమ్ లెవెల్ అన్నది, ఎందుకంటే ఇక్కడ చార్ట్లో ఏదైతే డాటా ఉందో ఆన్ స్క్రీన్ అంటాం, ఆన్ స్క్రీన్ డాటా మీద మనం అనలైజ్ చేసుకుంటే చాలునండి, వెనక్కి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ హ్యాజ్ ఎ లో మెమరీ స్పాన్, మరి ఎప్పుడో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి చెక్ చేయదండి అది. అఫ్ కోర్స్ మనం అడ్వాన్స్డ్ లెవెల్లో చేస్తాం, జనరల్గా చెప్తున్నా. సో ఎప్పుడు కూడాను ఆన్ స్క్రీన్ అనాలిసిస్ చేస్తాం. సాధారణంగా ఆన్ స్క్రీన్ చూసుకుంటే 100 to 130 క్యాండిల్స్ ఉంటాయండి. ఇక్కడ నుండి ఇక్కడికి చూసుకుంటే ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయంటే 146 క్యాండిల్స్ ఉన్నాయి. ఎలా చేశానో మీకు తర్వాత చెప్తాను. 100 to 150 క్యాండిల్స్ ఉంటాయి ఆన్ స్క్రీన్. ఈ దీని మీద మనం అనాలిసిస్ చేసుకుంటే చాలునండి. అలా కాకుండా మరీ జూమ్ అవుట్ చేసాం అనుకోండి, క్యాండిల్స్ ఎక్కువ వస్తాయి కానీ విజిబిలిటీ తగ్గిపోయింది. ఇప్పుడు 290 క్యాండిల్స్ వచ్చాయి కానీ క్యాండిల్ మనకి క్లియర్గా ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది తెలియట్లా. అలాగని జూమ్ 4 లెవెల్లో పెట్టాం అనుకోండి, ఇప్పుడు క్యాండిల్స్ ఎన్ని వస్తాయంటే సెవెంటీ టూ, అంటే క్యాండిల్స్ తగ్గిపోయాయి. ఓకే, సో అందువల్ల ఎప్పుడు కూడా జూమ్ లెవెల్ 3 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ టైప్లో క్యాండిల్స్ పెట్టుకున్నప్పుడు 100 to 150 క్యాండిల్స్ మనకి అవైలబిలిటీ ఉంటే అక్కడికక్కడ మనం అనలైజ్ చేసుకుంటే చాలును, వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు, రైట్? దీన్ని ఆన్ స్క్రీన్ అంటాం. ఆన్ స్క్రీన్ డాటా మీద మనం అనలైజ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇది ప్రీవియస్లో చాలా ఆబ్వియస్గా కనిపిస్తుంది కదా, ఇది ఈ గ్రీన్ క్యాండిల్ తాలూక టెయిల్. ఓకే, దిస్ ఈజ్ లో అంటే సపోర్ట్. ఇక్కడ చూడండి ఇది హై, ఇది దిస్ ఈజ్ రెసిస్టెన్స్.
అంటే ఇక్కడ ఎలా చూసుకున్నట్లయితే ఆబ్వియస్ గా నియర్ ప్రైస్ లో ఇది కూడా సపోర్ట్ ఇక్కడ కింద ఉంది చూడండి. ఓకే ఇక్కడ ఒకటి వచ్చింది, ఇది హయ్యెస్ట్ ప్రైస్, ఇది రెసిస్టెన్స్. ఇది ఒక లెవెల్లో ఆబ్వియస్ గా చూడండి ప్రైస్ ఇలా వెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ బౌన్స్ అయ్యింది, రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ సపోర్ట్. అయితే ఇంకా లేవా అంటే ఇది సపోర్ట్, ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ అనమాట. ఇది ఇక్కడ ఇందాక మీకు అన్నాను ఎగ్జాక్ట్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ని ఐడెంటిఫై చేయడంలో మన సక్సెస్ ఆధారపడి ఉంటుందని. ఇక్కడ మీకు ఆ ఎగ్జాక్ట్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మీకు తెలుస్తుంది. ఏంటంటే చూడండి ఇది లో, ఇంకోటి ఏముంది ఇక్కడ ఇది లో, ఇంకోటి ఇక్కడ ఇది లో, ఈ మూడు ఆల్మోస్ట్ ఒకలాగా ఇది కూడా ఒకసారి వచ్చింది. అంటే ఇక్కడ నాలుగు లెవెల్స్ ఇంచుమించుగా ఒకే లెవెల్లో ఉన్నాయి, చాలా దగ్గరలో. ఓకే ఇందులో ఇప్పుడు ఏది తీసుకోవాలనేది ప్రతి ఒక్క ట్రేడర్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేయడం తెలిసిన ప్రతి ఒక్క ట్రేడర్కి వచ్చే కన్ఫ్యూజ్ ఇది. ఇక్కడ ఇప్పుడు దీన్ని తీసుకోవాలా దీన్ని తీసుకోవాలా ఎక్కడ చేయాలి అనేది ఇప్పుడు కన్ఫ్యూజ్ ఉంటుందండి. అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ లో దీనికి డిఫరెంట్ గా మనం దీన్ని అనలైజ్ చేస్తాం. సో ప్రస్తుతానికి తీసుకున్నట్లయితే జనరల్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పరంగా మాట్లాడుకునేటప్పుడు ఈ నాలుగు లెవెల్స్ ని యావరేజ్ చేస్తామండి. చేసినట్లయితే అప్రాక్సిమేట్ గా ఈ రెండు లైన్స్ ని కలిపితే సరిపోతుంది. అంటే ఇది ఒకప్పుడులో ఇది కొద్దిగా పైన ఉంది, ఇవి ఉన్నాయి, ఈ రెండు కలుస్తున్నాయి, అంటే యావరేజింగ్ అయిందనమాట. వాస్తవానికి దీన్నే జోన్ అంటాం. ఓవరాల్ గా ఇక్కడ నుండి తీసుకుంటే ఇదంతా కూడా సపోర్ట్ జోన్ ఇది యాక్చువల్ గా. అంటే ఈ లో నుండి ఈ లో కలుపుకుంటే వచ్చేది, ఓకే ఎగ్జాక్ట్లీ దిస్, అంటే దిస్ లో దిస్ లో దిస్ లో అండ్ దిస్ లో ఈ నాలుగు లోలు కూడా ఇందులో ఉన్నాయండి. దీన్ని జోన్ కింద ట్రీట్ చేస్తాం. చాలా మంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు నాకు సపోర్ట్ రెసిస్టెన్స్ అంతా తెలుసండి మీరు కొత్తగా చెప్పేది ఏముంది అంటారు. ఇదే వాళ్ళు ఏంటంటే అయితే దీన్నైనా సపోర్ట్ కింద పెట్టుకుంటారు లేదంటే దీన్నైనా పెట్టుకుంటారు దీన్నైనా పెట్టుకుంటారు, కానీ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ దేన్ని కౌంట్ చేస్తున్నాడో తెలుసుకోవాలి ఇక్కడ. సో అందువల్ల ఏంటంటే ఇలా జోన్ కింద ఐడెంటిఫై చేయగలిగినప్పుడు కొంతవరకు విన్నింగ్ ప్రాబిలిటీ పెరుగుతుంది. అఫ్ కోర్స్ ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ తర్వాత ఆలోచిద్దాం, ప్రస్తుతానికి చెప్పాలనుకుంటే రైట్. సో ఇది సపోర్ట్ లైన్ అయితే ఇది మొత్తంగా సపోర్ట్ జోన్ అవుతుందండి ఇది, రైట్. సో ప్రస్తుతానికి జోన్ తీస్తున్నాను నేను ఈ లెవెల్స్ మీద ఎలా ఉందో మీరు మళ్ళీ ఎందుకంటే కన్ఫ్యూజ్ రాకూడదు. సో ప్రస్తుతానికి ఇది ఒక సపోర్ట్ లెవెల్ అనమాట ఇది, రైట్. సో ప్రస్తుతం మీకు ఇలాగ ఆన్ స్క్రీన్ మూడు లెవెల్ కనిపిస్తున్నాయి, ఒక రెసిస్టెన్స్, ఒక సపోర్ట్ అండ్ ఇంకొక సపోర్ట్. ఇప్పుడు ఒకవేళ ప్రైస్ కిందకు వచ్చింది అనుకోండి, వచ్చి ఈ సపోర్ట్ ని కానీ ఒకవేళ బ్రేక్ చేసింది అనుకోండి నెక్స్ట్ లెవెల్ ఇది. అంటే ఇక్కడ రెండు రకాలుగా జరగడానికి ఛాన్స్ ఉంది. ప్రైస్ ఒకవేళ వచ్చినట్లయితే ఇక్కడ నుండి బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇలా, ఓకే. లేదు అనుకుంటే ఒకవేళ కిందకు వచ్చినట్లయితే మళ్ళీ ఈ లెవెల్కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి, రైట్. అంటే ఇక్కడ చూడండి ట్రేడింగ్ మొత్తం ఏదైతే అనుకున్నామో ఆ మూడు ప్రిన్సిపల్స్ మీద ఇక్కడ ఆధారపడి ఉంది. సపోర్ట్ బ్రేక్ అవ్వకుండా బౌన్స్ అవ్వచ్చు, ఒకవేళ బ్రేక్ అయిందంటే కిందకు పడితే నెక్స్ట్ ఇక్కడికి పడవచ్చు. అంటే ఇక్కడ ఒకవేళ బౌన్స్ అయింది అనుకోండి నెక్స్ట్ లెవెల్ మళ్ళీ ఇది టార్గెట్. అంటే ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు తెలిసిపోయాయి. ఒకవేళ ఇక్కడ కానీ బై చేస్తే ఈ పైన ఈ సపోర్ట్ కదా అని బై చేస్తే టార్గెట్ జోన్ ఇది, అంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయ్యిందని ఇక్కడ సెల్ చేస్తే టార్గెట్ జోన్ ఇది, అంటే కొద్దిగా పైన పెడతాం. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఎవ్రీ టైం కిస్ చేయాలని రూల్ ఏం లేదండి, అందువల్ల చూడండి ఇక్కడ ఎవ్రీ టైం కిస్ చేయలేదు కదా ప్రీవియస్ లో ఇది కదా అని మళ్ళీ ప్రైస్ ఎలా ఇక్కడికి రాలేదు. ఇదేమి చిన్నపిల్లల పజిల్ గేమ్ ఏం కాదు, యాక్చువల్ యాక్సిస్ అలాగ కార్డ్బోర్డ్ పీసెస్ ని మ్యాచ్ చేయడానికి, రైట్. సో అందువల్ల ఏంటంటే కొద్దిగా ముందుగానే మనం టార్గెట్ పెట్టుకుంటాం, ఇక్కడ కూడా ఇంతవరకు వెయిట్ చేయకుండా కొద్దిగా ముందుగా టార్గెట్ పెట్టుకుంటాం ఈ జోన్ లో, రైట్. సో ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా ఇక్కడ ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ద్వారా మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ సెల్ చేయాలా బై చేయాలా ఇది మళ్ళీ క్వశ్చన్ ఇక్కడ,
ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అయితే కిందకి పడిపోవచ్చు అనుకుంటున్నాం, పైకి వెళ్తే పైకి బౌన్స్ అయితే పైకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం. ఇక్కడ ఏం చేయాలి? ఇది మనం తర్వాత నెక్స్ట్ సెషన్స్ లో ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు క్లియర్ కట్ ఐడియా వస్తుంది ఇక్కడ బై చేయాలా సెల్ చేయాలి అనేది. ఓకే, యాజ్ ఆఫ్ నౌ అందువల్ల దీన్ని కీ ఏరియా కింద మనం కౌంట్ చేస్తాం. దిస్ ఈజ్ కీ ఏరియా. ఓకే, బై చేస్తామా సెల్ చేస్తాం, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. యాజ్ ఆఫ్ నౌ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు చాలా క్లియర్ కట్ గా మనకి తెలుస్తుంది ఇక్కడ బై చేయాలా సెల్ చేయాలనేది. రైట్, అది అయితే ఒకవేళ ఇక్కడ పైకి వెళ్తుందని మనం బౌన్స్ పైకి వెళ్తుందని ఇక్కడ సెల్ బై చేసాం అనుకోండి, స్టాప్ లాస్ అనేది ఎప్పుడు ఒకటి ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. చాలా మంది లాస్ ఎంతవరకు వెళ్తే అంతవరకు లాస్ని కంటిన్యూ చేస్తాం. వీ షుడ్ నాట్ డూ దట్. వీ నీడ్ టు ఎగ్జిట్ విత్ స్మాల్ లాస్, చిన్న లాస్తోనైనా బయటపడిపోవాలి. అంతేగాని వీ షుడ్ నాట్ కంటిన్యూ అవర్ లాసెస్, వీ షుడ్ నాట్ ఎక్స్టెండ్ అవర్ లాసెస్. సపోజ్ మీ అంచనా ప్రకారం ఇక్కడ మీరు బై చేశారు అనుకుందాం, ఒకవేళ మార్కెట్ కిందకి పడింది, కిందకి పడితే ఇది సపోర్ట్ కదా, ప్రీవియస్ లో యాక్టింగ్ యాజ్ సపోర్ట్. ఒకవేళ మీరు ఏదో ఒక కారణం వల్ల ఇక్కడ బై చేశారు కానీ అదేమైంది, సపోర్ట్ బ్రేక్ అయింది, బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కదా. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇంకా దాని కింద లెవెల్ ఏది ఉంటే అక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కదా. సో వీ షుడ్ నాట్ ఎక్స్టెండ్ అవర్ లాసెస్. ఈ సపోర్ట్ ఏదైతే ఉందో సపోర్ట్ కంటే కిందన కొద్దిగా కిందన ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఇంతకంటే నేను లాస్కు ప్రిపేర్ అవ్వను. అంటే సపోజ్ మనం ఇక్కడ బై చేసాం అనుకుందాం దీనికంటే, ఓకే అదర్వైజ్ సపోజ్ ఇక్కడ బై చేశాను అనుకుందాం, ఒకవేళ ఏదైనా కారణం వల్ల బై చేస్తే ఇది సపోర్ట్ కాబట్టి సపోర్ట్ కిందన స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఈ కిందన ఎందుకంటే కొద్దిగా క్వశ్చన్ చిన్న ఫేక్ బ్రేక్అవుట్ రావచ్చు కదా, ఫేక్ బ్రేక్అవుట్ వచ్చి స్టాప్ లాస్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు, అందుకని కొద్దిగా క్వశ్చన్ పెట్టుకుంటాం ఇక్కడ బై చేస్తే. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఇక్కడ సెల్ చేశాను అనుకోండి, ఇలాగా కారణం ఏంటనేది ప్రస్తుతానికి తెలియదు, అందువల్ల ఏదైనా కారణం అంటున్నాను, ఇక్కడ సెల్ చేసాం అనుకోండి, అప్రాక్సిమేట్ గా దీనికి పైన ఇది రెసిస్టెన్స్ కదా, ఇప్పుడు దీనికి పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అంటే క్లియర్ కట్ గా ఒకవేళ ఇక్కడ బై చేస్తే మార్కెట్ ఎగ్నిస్ట్ గా వెళ్తే ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్. ఒకవేళ ఇక్కడ సెల్ చేస్తే మార్కెట్ ఎగ్నిస్ట్ గా వెళ్తే ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్. అంటే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టేక్ ప్రాఫిట్ ఎక్కడ పెట్టాలి, మీకు ఓన్లీ బేస్డ్ ఆన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు మొత్తం అర్థమైపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండి. అయితే ఎగ్జాక్ట్ ఇక్కడికి వెళ్తుందా, వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, టైం పట్టచ్చు. ఓకే, కానీ ఒకవేళ మీరు వెయిట్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఎ గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో. రిస్క్ రివార్డ్ రేషియో RRR, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్లో. ఈ రిస్క్ రివార్డ్ ఏంటి ఏంటంటే మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాం దానికి ఎంత రివార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఫస్ట్ రిస్క్ అనే వర్డ్ వాడాం రివార్డ్ కంటే ముందుగా. అంటే నేను ఇక్కడ ఒకవేళ బై చేస్తే ఈ ట్రేడ్ తీసుకుంటే వాట్ ఈజ్ మై ప్రొబబుల్ రిస్క్, నేను ఎంత రిస్క్ తీసుకోగలను అనేది ముందు డిఫైన్ చేసుకోవాలి. ముందు గుర్తుపెట్టుకోండి, వీ నీడ్ టు డిఫైన్ అవర్ రిస్క్ ఫస్ట్. ఓకే, ఈ రిస్క్ నేను బేర్ చేయగలనా. ఓకే, అవన్నీ మనీ మేనేజ్మెంట్ సెషన్లో వస్తాయి అవన్నీ కూడా. రైట్, ప్రస్తుతానికి ఏంటంటే బేర్ చేయగలనా. సో రిస్క్ కి డిఫైన్ చేసిన తర్వాత, రిస్క్ ని డిఫైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టార్గెట్ ఏంటి, ఇది ఇక్కడ ఈ చిన్న రిస్క్ తీసుకుంటే ఇంతవరకు మనం టార్గెట్స్ లో మనం ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే హై రివార్డ్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే రిస్క్ నిఫ్టీ కదా, ఒక 130 పాయింట్స్ రిస్క్ తీసుకుంటే 900 పాయింట్స్ అంటే పోనీ 780 అనుకుంటే 1:6 అనమాట రిస్క్ రివార్డ్.
ఓకే, నాట్ ఆల్వేస్, ఎవ్రీ టైం ఇలా జరగదు. ఒకవేళ జరిగితే మాత్రం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ట్రేడ్. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఫాలో అయ్యేది ఈ మెథడే. వాళ్ళు మనలాగా ఎమోషనల్గా ఎప్పటికప్పుడు ఎగ్జిట్ అయిపోరు. ఓకే, దీనికి ఇంకా కొన్ని అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, వెంటనే తర్వాత చెప్తాం. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఎ గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో. ఓకే, ఒకవేళ ఇక్కడ సెల్ చేసాము ఏదైనా కారణం వల్ల, సెల్ చేస్తే వర్స్ట్ కేస్ సినారియో వెనక్కి వెళ్ళినట్టయితే ఇక్కడ సెల్ చేస్తే ఇది స్టాప్ లాస్. ఎంత ఇది? ఇక్కడ సెల్ చేస్తే స్టాప్ లాస్ ఒక 100 పాయింట్స్. రివార్డ్ ఎంత? 300 పాయింట్స్. 400 ఉంది, పోనీ 300, మరీ ఎగ్జాక్ట్గా వెళ్తుందని రూల్ ఏం లేదు కదా. సో 300 ఎగ్జిట్ అయ్యాం అనుకోండి, అంటే 1:3 పోతే 100 పాయింట్స్, వస్తే 300 పాయింట్స్. 1:3 రిస్క్ రివార్డ్ రేషియో. ఇందానికి అనుకున్నాం చూడండి, 10 ట్రేడ్లలో 4 విన్ అయినా సరే వీ విల్ బి ఇన్ ప్రాఫిట్ అన్నది ఇదే కారణంగా. ఉదాహరణకి పోతే 10 రూపాయలు, వస్తే 30 రూపాయలు, ఒక 10 ట్రేడ్లు తీసుకున్నాం, 10లో 4 విన్ అయ్యాయి, 6 పోయాయి. 4 30లు 120 రూపాయలు వచ్చింది, 6 10లు 60 రూపాయలు పోయింది. ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా? 4 30లు 120 రూపాయలు వస్తే 6 10లు 60 రూపాయలు పోయింది. స్టిల్ వీఆర్ ఇన్ ద ప్రాఫిట్స్, 60 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాం. లేదు, 3 ట్రేడ్లే విన్ అయ్యాం, 7 పోయాయి. 3 30లు 90 రూపాయలు వచ్చింది, 3 20లు, 3 10లు 7 10లు 70 రూపాయలు పోయింది. స్టిల్ 20 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం కదా. దిస్ ఈజ్ వాట్ రిక్వైర్డ్ అండి. అంటే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఇంకొక సారాంశం ఉంది, ఒక పాయింట్ ఉంది, సందేశం ఏంటి అంటే పేషెన్సీ. పోతే 10 రూపాయలు, వస్తే 30 రూపాయలు అని పెట్టామంటే వీ నీడ్ టు వెయిట్ అప్ టు దిస్ జోన్, అప్పుడు ఖచ్చితంగా 30 రూపాయలు వస్తుంది. కొన్ని లాస్ అవుతాయి, అవ్వనండి. 10 ట్రేడ్లు తీసుకుంటే 3 విన్ అయినా సరే యూఆర్ స్టిల్ ఇన్ ప్రాఫిట్స్ కదా, వై ఆర్ బాదరింగ్ అబౌట్ లాసెస్? అంటే చాలా మంది ఇంతవరకు వెయిట్ చేయరు, ఎందుకంటే ఈ మధ్యలోనే మళ్ళీ ఎగ్జిట్ అయిపోతుంటారు. ఎందుకు అంటే ఏమో ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళిపోతుందేమో, అనవసరంగా మళ్ళీ లాస్ వస్తుందేమో. రానండి, 10లో 3 ట్రేడ్లు విన్ అయితే ఎర్నింగ్ ద ప్రాఫిట్. ఓకే, అందువలన ఇక్కడ మనం ఈ రిస్క్ రివార్డ్ అనేది ఎప్పుడైతే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తామో దాన్నే మనీ మేనేజ్మెంట్ అంటాం. అది చేసినప్పుడు వీ విల్ నాట్ బాదర్ అబౌట్ లాసెస్. అలాగే మీకు ఏరియాస్ మీద మీకు మంచి కమాండ్ ఉందనుకోండి, యూ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మధ్యలో ఎగ్జిట్ అవ్వరు. కాన్ఫిడెన్స్ లేనప్పుడే మధ్యలో ఎగ్జిట్ అవుతాం. ఎందుకు ఎగ్జిట్ అవుతాం? ఇవన్నీ డిసిప్లిన్లో వస్తాయి, ఇవన్నీ విల్ డిస్కస్ లేటర్, బట్ రైట్ యాజ్ ఆఫ్ నో దిస్ ఈస్ ద థింగ్, రైట్? సో ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ మనం ఐడెంటిఫై చేయగలగాలండి. ఇక్కడ మీకు కొన్ని చార్ట్స్ తీసేస్తున్నాను, కొన్ని లైన్స్ మనం ఎక్స్ట్రా లైన్స్ డ్రా చేసినవన్నీ కూడా. ఆ 3 లైన్స్ ఆబ్వియస్గా ఏవైతే ఉన్నాయో వాటిలో ఉంచుతాం, రైట్? అయితే ఇక్కడ ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు, ఎట్లాంటివి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక చార్ట్లో 3 లేదా 4 కంటే ఎక్కువ లైన్స్ ఇలా రాకూడదు. ఇప్పుడు ఇక్కడ ఇంకో లైన్ ఏమైనా డ్రా చేయొచ్చా? ఎస్, ఇక్కడ డ్రా చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒకటి ఆబ్వియస్గా కనిపిస్తుంది లో, ఎందుకంటే ఇక్కడ నుండి వచ్చి ఇలా బౌన్స్ అవుతుంది కదా. బౌన్స్ అయినప్పుడు మాత్రమే దీనికి క్వాలిఫికేషన్ వస్తుందండి. ఎక్కడికిక్కడ ప్రైస్ ఉంటే ఇంకా అది మెచ్యూర్డ్ కాదు. ఇది ఇప్పుడు బౌన్స్ అయ్యింది, అందువల్ల ఇట్ ఈస్ ఎ మెచ్యూర్డ్ లెవెల్. ఇది ఒక సపోర్ట్, కానీ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కాదండి, ఇది ఇది సెమీ సపోర్ట్ అంటాం, ఇంటర్మీడియట్ సపోర్ట్, సెమీ. ఇది దిస్ ఈజ్ ద పెర్ఫెక్ట్ సపోర్ట్. ఇది ఏంటి అంటే మిడిల్లో వచ్చింది, ఇది సెమీ సపోర్ట్. అయితే వాస్తవానికి ఇప్పుడు ఈ సపోర్ట్ ఇప్పుడు ఫామ్ అయ్యింది, దీనికంటే ముందు ఒక సెమీ సపోర్ట్ ఉంది. యాక్చువల్గా ఎక్కడుంది అంటే ఉంది. ఒకప్పుడు ఏమైంది, ప్రైస్ ఇక్కడికి వచ్చి బౌన్స్ అయ్యింది కదా. బౌన్స్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తున్నప్పుడు ఏమనుకుంటాం, ఓ ఇది ప్రీవియస్ సపోర్ట్, ఇది ఇది బ్రేక్ అవ్వదేమో అనుకుని ఇక్కడ చూస్తుంటాం. యాక్చువల్గా దిస్ ఈజ్ అ సపోర్ట్. దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఇదిగోండి ఇది సపోర్టే. అంటే ఇక్కడ నుండి ఒక ఫుల్ జోష్ మీద ప్రైస్ బ్రేక్అవుట్ కొట్టిన తర్వాత
ఇక్కడ ఈ గ్యాప్ ఏంటి, ఇవన్నీ తర్వాత డిస్కస్ చేద్దామండి, డోంట్ వరీ, చాలా ఉంది మనం నేర్చుకోవడానికి, రైట్? సో ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తే దీన్ని 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 యావరేజ్ చేస్తే ఇది ఇక్కడ వచ్చింది. ఒకప్పుడు ఇది ప్రైస్ జోన్ అనమాట. ఇది కానీ ఏమైంది, చాలా ఫోర్స్గా వచ్చి బ్రేక్అవుట్ కొట్టింది. బ్రేక్అవుట్ కొట్టిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. ఎనీ లైన్, ఇక్కడ ఇంకో లైన్ గుర్తు, ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎనీ లైన్ మోర్ దాన్ టూ టైమ్స్ కానీ క్యాండిల్స్ వైలెట్ చేస్తే బ్రేక్అవుట్ అయితే దట్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ లైన్. క్యాండిల్ రియల్ బాడీ క్రాస్ అవ్వాలి. చూడండి, ఇక్కడ ఒక రియల్ బాడీ క్రాస్ అయింది, మళ్ళీ ఇక్కడ ఇంకొక రియల్ బాడీ క్రాస్ అయింది, మళ్ళీ ఇంకొక రియల్ బాడీ ఇక్కడ క్రాస్ అయింది. ఎప్పుడైతే మోర్ దాన్ టూ రియల్ బాడీస్ క్రాస్ అయ్యో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్ నౌ. అందువల్ల దీన్ని ఏం చేసామంటే ఇక్కడికి మాడిఫై చేసాం. రైట్ నౌ దిస్ ఈజ్ అ ఫ్రెష్ లెవెల్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఎవ్రీ వన్, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ దిస్ వీడియో వన్స్ అగైన్. ఒకసారి కాకపోతే నాలుగు సార్లైనా చూడండి. ఓకే, సో ఇది డైలీ టైం ఫ్రేమ్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ క్లోజెస్ ఇన్ వన్ డే. అంటే ఈ రోజు ఇక్కడ లెవెల్ రాజేసాం, రేపు మళ్ళీ మీరు ఏంటంటే ఈ లెవెల్కి ఏమైనా వచ్చిందా ఒకసారి చూసుకుంటారు. ఒకవేళ పాత లెవెల్స్ ఏమైనా బ్రేక్ అయినట్లయితే ఇలాగ మాడిఫై చేసుకుంటాం. ఓకే, అంటే మనం ఎవ్రీడే చేయాల్సిన పని ఏంటంటే కొత్త లెవెల్స్ ఏమైనా ఉంటే డ్రా చేయడం, పాతవి అవసరం లేదనుకుంటే డిలేట్ చేయడం, నియర్లో ఉంటే మాడిఫై చేయడం, ఎవ్రీడే చేయాల్సిన పని అనమాట ఇది. రైట్, సో దిస్ వే 1 2 3 4 ఫోర్ లైన్స్ ఉన్నాయి. ఇంకంతకంటే ఎక్కువ డ్రా చేయకూడదు. ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైను, ఇది కూడా రెసిస్టెన్సే కదా. చూడండి, ఇది ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేయొచ్చు. ఇక్కడ దీన్ని ఒక రెసిస్టెన్స్ లైన్ ఇప్పుడు డ్రా చేయొచ్చు. ఈ పాయింట్ని అన్ని ఉంటే కన్ఫ్యూజన్, ఎక్కడ ఏం చేయాలో కూడా తెలియదు ఇంకా. ఓకే, అందువల్ల వీటితో మనకి పని లేదు. ఆబ్వియస్గా ఉండేటట్లుగా ఉండాలి, కళ్ళకి చాలా క్లియర్గా కనిపించాలి. గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలా ఉన్నప్పుడు దీన్ని సపోర్ట్ లెవెల్ కింద డ్రా చేయమండి, ఎందుకంటే ఇది ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది, మెచ్యూరిటీ రాలేదు. దానికి మెచ్యూరిటీ రావాలంటే కొద్దిగా మళ్ళీ వెనక్కి బౌన్స్ అవ్వాలి, అప్పుడు ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా బౌన్స్ అయింది కాబట్టి ఇప్పుడు మనకు చాలా క్లియర్ విజిబుల్ ఉంది. బట్ స్టిల్ ఐ సే దట్ దిస్ ఈజ్ అ సెమీ సపోర్ట్. స్ట్రాంగ్ సపోర్ట్ అని అయితే మాత్రం అనలేము. ఆఫ్ కోర్స్ ఇక్కడికి వచ్చే ప్రైస్ మళ్ళీ బౌన్స్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఓకే, బట్ దిస్ ఈజ్ అ సెమీ సపోర్ట్ యాజ్ ఆఫ్ నౌ. రైట్, సో ఈ విధంగా మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేయాలండి. ఇంకో చార్ట్లో నేను డ్రా చేస్తాను, డ్రా చేసిన తర్వాత మీకు హోంవర్క్ ఇస్తాను. అయితే ఇక్కడ ఇది డ్రా చేసాం కదా, చూడండి ఇక్కడ ఇవతల ఇంకొక లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ఈ లెవెల్ రెండు కలుస్తాయేమో ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి వెర్టికల్ హారిజాంటల్ లైన్ పెడుతున్నా, చూడండి కలుస్తున్నాయి, వావ్ కదా. దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ కలుస్తున్నాయంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అండి. ఎలా చూడండి, ఎక్స్టెండ్ చేస్తున్నాను దీన్ని. ఇది ఎందుకు స్ట్రాంగ్ అంటే, ప్రీవియస్ హై యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ బ్రోకెన్ అగైన్ కేమ్ డౌన్ యాక్టెడ్ యాజ్ సపోర్ట్ అండ్ అగైన్ వెంట్ అప్ అండ్ అగైన్ కమింగ్ డౌన్, దిస్ విల్ బి ఎ గుడ్ సపోర్ట్. చూడండి, టెక్స్ట్ బుక్ లో ఎలా రాసిందో అలాగే ఇక్కడ ఉందండి. చూడండి, సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్, రెసిస్టెన్స్ బికేమ్ సపోర్ట్, రెసిస్టెన్స్ బికేమ్ సపోర్ట్. ఇక్కడ ఎప్పుడు క్రాస్ అయింది, 10th మార్చిని ఇక్కడ క్రాస్ అయితే మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వచ్చింది, 13th మే, అంటే 2 నెలల 2 రోజుల తర్వాత ఇక్కడికి మళ్ళీ ప్రైస్ వచ్చి ఎగ్జాక్ట్ గా దీన్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ బౌన్స్ అయింది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడైనా ఇట్లా మ్యాచ్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందేమో చూసుకోవాలి. ఇలా మ్యాచ్ అయితే దిస్ ఈజ్ స్ట్రాంగ్ సపోర్ట్. నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ ప్రైస్ వస్తే
అంటే నార్మల్గా అయితే ఇప్పుడు దీన్ని సెమీ సపోర్ట్ అన్నాను నేను. ఇదేంటి, ఇది సపోర్టే కానీ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ, రైట్. అలా ఇంకో చార్ట్లో చూద్దాం, ఇది స్టేట్ బ్యాంక్ చూడండి. ఇది ఇక్కడ కూడా మీకు సేమ్ సీ ద బ్యూటీ, హై యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్, బ్రోకెన్ యాక్టెడ్ యాజ్ సపోర్ట్ అండ్ బౌన్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఇది చిన్నది ఫేక్ వచ్చింది, అంటే ప్రాపర్గా లేదు, బట్ స్టిల్ వీ కెన్ కన్సిడర్. ఇది ప్రాపర్గా లేదు, అడ్జస్ట్మెంట్ చేయకూడదండి, బట్ అడ్జస్ట్మెంట్ మీకు ఉదాహరణ చూపించడానికి చూపిస్తాను, కానీ వీ షుడ్ నాట్ కన్సిడర్. ఎందుకంటే దీన్ని ఇక్కడ తీసుకోము, ఎందుకంటే యావరేజ్ చేయాలన్నా ఈ ఇది తీసుకుంటాం. ఒకవేళ యావరేజ్ చేయాలనుకున్నా సరే వి కన్సిడర్ దిస్ రియల్ బాడీ, ఎందుకంటే దీన్ని ఇది కింద ఉంది చూడండి, ఇది ఇక్కడ ఇది పైన ఉంది. సో యావరేజ్ చేయాలంటే రియల్ బాడీని తీసుకుంటాం. ఇది కూడా చాలా మందికి వచ్చిన మనకు వచ్చిన డౌట్ అండి, ఎప్పుడైనా సపోర్ట్ రెసిస్టెన్స్ కి రియల్ బాడీని తీసుకోవాలా లేదంటే విక్ని తీసుకోవాలా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం నిఫ్టీలో చూడండి, ఇది విక్ని తీసుకున్నాం. ఇక్కడ చూడండి, విక్ని తీసుకున్నాం. ఇక్కడ ఏం చేసాం, యావరేజ్ చేసాం. ఓకే, మెజారిటీ ఏవైతే ఉన్నాయో వాటిని కలిపినప్పుడు విక్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటే విక్కు ప్రయారిటీ ఇస్తాం, రియల్ బాడీకి ఎక్కువ ప్రయారిటీ ఉంటే రియల్ బాడీకి ప్రయారిటీ ఇస్తాం, రైట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే యావరేజ్ చేసినప్పుడు చూస్తే, ఇలా చూసుకున్నట్లయితే ఈ రెండింటిని యాక్చువల్గా ఇదైతే పెర్ఫెక్ట్ అయితే కాదండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఊరికే చూపిస్తున్నా, ఇది ఇది ఏది ప్రాపర్ కాదు. ఇది రెసిస్టెన్స్ బ్రోకెన్ యాక్ట్ యాజ్ సపోర్ట్ వెంట్ అప్ అగైన్ యాక్ట్ యాజ్ సపోర్ట్ అండ్ వెంట్ అప్. ఓకే, ఎందుకు కరెక్ట్ కాదు అంటానంటే దీనికి యాక్చువల్గా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వం, దీనికి ప్రయారిటీ ఇస్తాం, దిస్ వన్. ఎందుకంటే చూడండి, ఆబ్వియస్గా కనిపిస్తుంది ఇది కదా, ఇది మధ్యలో వచ్చింది, ఇలా వచ్చి చిన్న విక్ వచ్చి మళ్ళీ వచ్చింది, ఆబ్వియస్ హై ఇది. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ బ్రోకెన్ యాక్టెడ్ యాజ్ సపోర్ట్, కానీ సపోర్ట్ ఫెయిల్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది, అంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ లైన్ నౌ. ఓకే, అయితే ఇలా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది వ్యాలిడ్ లైన్, ఇది దిస్ వన్. ఈ వెనక ఉన్న దాంతో కనెక్టివిటీ గురించి మనం చూడట్లా, ఎందుకంటే మ్యాచ్ అయితే మంచిది, ఇక్కడ మ్యాచ్ అయింది మంచిది. ఎస్బీఐలో కూడా చూడండి, ఈ హై ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఇదైంది, మ్యాచ్ అయ్యింది ఇక్కడ అంతే తప్ప మ్యాచ్ అవ్వకపోతే అడ్జస్ట్మెంట్ అయితే చేయకూడదు. నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది. రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, దిస్ ఈజ్ రెసిస్టెన్స్. సో ఈ హై ఏదైతే ఉందో అక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి అగైన్ ఫాలింగ్ డౌన్. ఓకే, ఇది ఎంతవరకు పడుతుందనేది వీ డోంట్ నో, బట్ ఫాలిన్, రైట్. యాక్చువల్గా అయితే వీ టుక్ ఏ ట్రేడ్ ఎస్బీఐ, నేను ఒక ట్రేడ్ తీసుకున్నాం బేస్డ్ ఆన్ లోవర్ టైం ఫ్రేమ్, 1 అవర్ టైం ఫ్రేమ్లో వీ టుక్ ఏ ట్రేడ్, మీకు నా చార్ట్లో చూపిస్తాను. ఎస్బీఐ ఎస్బీఐ కదా, యా ఇట్ ఈస్ హియర్. సి వీ పుట్ సమ్ జోన్, యాక్చువల్గా సపోర్ట్ అది అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ లెవెల్లో వీ పుట్ సమ్ జోన్. ఆ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైస్ ఈ జోన్ లోపలికి ఎప్పుడైతే ఎంటర్ అయిందో వీ టుక్ దట్ ట్రేడ్. ఓకే, ప్రైస్ కేమ్ డౌన్. అయితే ఈరోజు యాక్చువల్గా థర్స్డే, వీక్లీ ఎక్స్పైరీ ఉంటాయి ఇవన్నీ, మీకు ఆప్షన్స్లో చెప్తాం, అది వీక్లీ ఉంటుంది. ఇది ఆప్షన్స్లో తీసుకున్న ట్రేడ్ ఇది, సో దట్ ఐ ఎగ్జిటెడ్. ఓకే, నార్మల్గా అయితే ఇక్కడ ఎగ్జిట్ నేను అవ్వకూడదు, ఐ హ్యావ్ టు పుట్ మై టార్గెట్ హియర్, దిస్ ఈజ్ మై జోన్. ఇక్కడ రిస్క్ అనేది చాలా తక్కువ యాక్చువల్లీ, ఇక్కడ జోన్ తీసుకుంటే ఇది జోన్. ఇది చూడండి, ఈ ప్రీవియస్ హై ఏదైతుందో ఎగ్జాక్ట్ అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది.
యాక్చువల్గా ఈ జోన్లో ఎంటర్ అయినప్పుడు ఐ పుట్ ద సెల్ ఆర్డర్ అండ్ స్టాప్ లాస్ ఈ జోన్ కొద్దిగా పైన పెట్టాం. ఇక్కడ సెల్ ఆర్డర్ తీసుకుంటే ఏమైంది, ఆల్మోస్ట్ స్టాప్ లాస్ హిట్ అయినంత వరకు వెళ్ళి అగైన్ కేమ్ డౌన్. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఈ క్యాండిల్లో తీసుకున్నాం మేము, తీసుకునేది ఎంత, 1 రూపీ 88 పైసా, అంటే 2 రూపీస్ దగ్గర దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎంత పడింది, 8 రూపీస్ పడింది. అంటే ఎందుకు ఎగ్జిట్ అయ్యామనే దానికి చెప్తాను నేను, స్టిల్ 1:3 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది నాకు. 2 రూపీస్ స్టాప్ లాస్, 6 రూపీస్ ప్రాఫిట్, అంటే ఆల్రెడీ 9 రూపీస్ వరకు వచ్చింది, అది డిఫరెంట్, అంటే 1:4 వచ్చింది. ఐ ఎగ్జిటెడ్ ఎట్ 6 రూపీస్, కాబట్టి నేను ఇక్కడ ఆప్షన్స్లో ఉన్నాను, ఆప్షన్స్లో ఉండడం వల్ల కొద్దిగా తక్కువ ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోయాం, ఒక 5000+ ఐ థింక్. దిస్ వాజ్ ద ట్రేడ్ ఎస్టర్డే ఐ హావ్ టేకెన్ ఎస్బీఐ ఆప్షన్స్లో. ఓకే, ఇవంతా కూడా మీకు నేర్పుతాం, డోంట్ గెట్ కన్ఫ్యూస్డ్. పుట్ను బై చేసింది 440 దగ్గర బై చేసి 615 దగ్గర ఎగ్జిట్ అయ్యాం, సో దట్ 5250 రూపీస్ ప్రాఫిట్ ఈరోజు, రైట్. ఓకే, దిస్ వే ఇక్కడ ఎంత యాక్చువల్లీ ఇక్కడ నా ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్గా ఎంత అంటే 4 రూపీ 40 పైసా అండ్ 3000 లాట్, అది 3000 లాట్ మీద 4 రూపీ 40 పైసా, అంటే 13,200 రూపీస్ అక్కడ ప్రీమియం పే చేసాం. 13,300 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే 5,200 ప్రాఫిట్, అంటే 13,000 మీద 500 అంటే 40% ప్రాఫిట్ యాక్చువల్గా. అఫ్ కోర్స్ వి కాంట్ ఎక్స్పెక్ట్ దెమ్ ఆల్వేస్. అండ్ అనదర్ టాటా మోటార్స్ 2 ట్రేడ్లు తీసుకున్నాం, ఒక ట్రేడ్లో 4,800 ప్రాఫిట్ వచ్చి లాస్ వచ్చింది, ఇంకో ట్రేడ్లో 10,500 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ కూడా తీసుకున్న తక్కువే, 4 రూపీ 3000 చొప్పున, ఇది కూడా 13,200, ఇంకొక ట్రేడ్లో 5 రూపీస్ అండ్ 13,000 15+13 28,200 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది 5,700 రూపీస్. ఓకే, సో యాక్చువల్లీ దిస్ ఈస్ దిస్ మంత్ ప్రాఫిట్ యాక్చువల్గా, ప్రాసెస్ అండ్ ప్రాఫిట్స్. చూడండి ఇక్కడ లాసెస్ లేవా అంటే లాసెస్ ఉన్నాయి, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద గేమ్, స్టిల్ వీ కెన్ మేక్ మనీ, రైట్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. థియరిటికల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టాపిక్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందండి. సో టుమారో మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే, జీసీఐ ఆల్రెడీ చాలామంది ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, విప్రో ఇది ప్రైస్ బ్రేక్ ఉంది, విప్రోలో చేయలేరు, ప్లీజ్ రైట్ డౌన్ టాటా స్టీల్ Tata Motors Airtel. లేదంటే టాటా మోటార్స్ వద్దు, రెండు టాటా ఎందుకు, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎయిర్టెల్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోండి. ఓకే, మూడు కూడా డైలీ టైం ఫ్రేమ్లోనే, టాటా స్టీల్, ఎయిర్టెల్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈ మూడు చార్ట్స్ కూడా తీసుకొని డైలీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసి డ్రా చేసి నాకు పంపించండి. జీసీఐలైనా చేయండి, లేదనుకుంటే వెబ్ ఉంది కదా, tradingview.com. Okay, now it is restored. Actually, I don't know why net got disconnected. Right. So, ఇప్పుడు ఇక్కడ మీరు టాటా స్టీల్ net got disconnected. Wait for some time.
ఓకే నో దిస్ ఇస్ పర్ఫెక్ట్. టాటా స్టీల్ ఓకే. చూడండి ఇక్కడ ఎన్ఎస్ఈనే తీసుకోండి, బిఎస్ఈ తీసుకోకండి, స్టాక్ ఎన్ఎస్ఈ అని వస్తుంది. దీన్ని ఇలా క్లిక్ చేసినట్లయితే ఫుల్ ఫీచర్డ్ చార్ట్ వేరే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. రెండవై చాలా స్లోగా ఉంది. ఓకే ఇప్పుడు ఇది యాక్చువల్గా 60 మినిట్స్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇక్కడ ట్రెండ్ లైన్ ఇక్కడ తీసుకోండి, తీసుకొని ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద పాయింట్, ఇది ఆబ్వియస్ పాయింట్. ఇది ఇక్కడ మళ్ళీ తీసుకొని ఇక్కడ నుండి మళ్ళీ బౌన్స్ అవడం మొదలుపెట్టింది. ఓకే అండ్ ప్రీవియస్ హై ఇక్కడ చూడండి, ఇది దిస్ ఈజ్ అనదర్ పాయింట్. ఇక్కడ చూడొచ్చు మీరు థిక్నెస్లో ఏమైనా మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు, ప్రాపర్టీస్ ఇక్కడ వస్తాయి. దీన్ని ఎలా ఇది చేసుకుంటే ఓకే దిస్ వన్ అండ్ ఈ లో ఏదైతే ఉందో దీని కింద ఇంకోటి వస్తుంది ఈ లో. ఇవి మూడు ఓకే. ప్రస్తుతానికి ఇది ఏంటంటే సెమీ సపోర్ట్, ఇది అంటే ఇక్కడ సైడ్ వేస్ లో వెళ్తుంది ఇది. సో ఇది మరీ అంత స్ట్రాంగ్ గా అయితే చెప్పం కానీ, బట్ స్టిల్ వీ కెన్ కన్సిడర్ దిస్ ఓకే. సో ఇప్పుడు చూడండి 1 2 3 4 ఫోర్ లైన్స్ వచ్చాయి. ఇంకేమైనా డ్రా చేయగలమా అంటే యాక్చువల్లీ ఇక్కడ వస్తుంది కానీ మ్యాచింగ్ అయినట్లయితే చేయొచ్చు, లేకపోతే లేదు ఓకే. సో ఇది చాలా లాంగ్ లో ఉంది, ఒకవేళ ఇది ఏదైనా పెర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అనుకోండి అప్పుడు దీన్ని ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీ కెన్ డూ దిస్, ఒక చిన్న క్యాండ్లే కాబట్టి వీ కెన్ డూ దిస్. అంటే ప్రైస్కి ఇప్పుడు అక్కడికి ఇక్కడికంటే చాలా గ్యాప్ ఉంది కాబట్టి 1 2 3 4 లైన్స్ ఇలా మనం డ్రా చేసుకోవచ్చు రైట్. సో దిస్ వే యూ నీడ్ టు డ్రా. ఇది ఇక్కడ నేను 60 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టాను, మీరు దాన్ని డైలీలోకి మార్చుకోండి. మీకు ఇక్కడ యాక్చువల్గా నాకు ఇక్కడ ఎందుకు ఇది అవ్వట్లేదు, మీకు ఇక్కడైనా అవుతుంది లేదనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇయర్లీలో పెట్టారు అనుకోండి 1 ఇయర్ అని, అప్పుడు మీకు డైలీ చార్ట్స్ వస్తాయండి. కిందన 1 ఇయర్ పెట్టండి, 1 ఇయర్ పెట్టినట్లయితే మీకు డైలీ వస్తుంటుంది. దీన్ని ఇప్పుడు మరీ చిన్న వచ్చాయి కదా, జూమ్ చేసుకోండి కొద్దిగా, ఇలా మౌస్ని మౌస్ సెంటర్ వీల్ని కొద్దిగా ఇలా చేసుకుంటే జూమ్ అవుతాయి ఓకే. నౌ యూ క్యాన్ డ్రా ద లైన్స్ రైట్. సో ఈ విధంగా టాటా స్టీల్, ఎయిర్టెల్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎవ్రీ వన్ ఆఫ్ యూ నీడ్ టు సెండ్ దీస్ స్క్రీన్ షాట్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు 14 మంది ఉన్నారు, 14 మంది కూడా స్క్రీన్ షాట్స్ పంపిస్తే ఒకవేళ ఎవరైనా మిస్టేక్స్ చేశారనుకోండి, 14 3 42 చార్ట్లు వస్తే ఒక 20 చార్ట్స్లో మిస్టేక్ ఉందనుకోండి, 20 మిస్టేక్స్ ఎలా చేయకూడదు అనేది మీకు ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది ఓకే. సో మళ్ళీ చెప్తాను, చాలా క్రిటికల్ అండి ఇది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అనేది చాలా క్రిటికల్. ఇది కానీ చేయడం వస్తే చాలా వరకు మనకి వచ్చినట్లే. నేను ఇప్పుడు 3 చార్ట్లు చెప్పాను, మీకు ఓపుకుంటే మీరు ఇంకా అదర్ చార్ట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి రైట్. సో అగైన్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు కంప్లీట్ యువర్ అసైన్మెంట్స్ అండ్ సెండ్ దెమ్ బిఫోర్ 6:30 PM రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.